హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేనైతే వ్లాగ్ షేర్ చేస్తున్నానండి చాలా రోజులు అయిపోయింది కదా వీడియో పోస్ట్ చేసి ఈ మధ్యన కొంచెం వర్క్ బిజీ కొంచెం హెల్త్ బాగలేక అలాగా చేయలేకపోయాను అనమాట వీడియో పోస్ట్ చేయడానికి అవ్వలేదు మెయిన్ పిల్లలు ఇద్దరికి పాపకి ఫీవరు బాబుకి ఫీవరు అలాగ అయిపోయి ఇంకా వీడియో వైపుకి నాకు అవ్వలేదు అన్నమాట చేయడానికి మధ్యలో రోజులు ఆపేసరికి ఏంటంటే ఒక రకం బద్ధకం కూడా వచ్చేస్తుంది ఆ చెయ్యాలా అని తప్పదు కదా మన పని మనం చేసుకుంటూ అవ్వాలి కదా అని మళ్ళీ మొదలుపెట్టాను ఈ వీడియో ఎప్పుడో తీసింది దగ్గర దగ్గర ఇది ఈ వీడియో షూట్ చేసి టెన్ డేస్ అయిపోయింది ఈవినింగ్ స్నాక్స్కి అయితే పాప్కార్న్ చేస్తున్నాను యాక్ట్ పాప్కార్న్ అనమాట ఇది చాలా సులువుగా ఈజీ ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి ఇస్తే అయిపోతుంది టెన్ రూపీస్ ప్యాకెట్స్ అవి అన్నమాట అవి మనం ఇలా కళాయిలో వేసి మూత పెట్టేస్తే వాటంతట అవి అయిపోతాయి చూస్తున్నారా ఎలా పేలుతున్నాయో వీటికన్నా మనకి కార్న్ దొరుకుతాయి కదండీ పచ్చివి దొరుకుతాయి అవి తెచ్చుకొని కూడా మనం వెరైటీ వెరైటీగా చేసుకోవచ్చు తెలుసా ఇంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని అవి వేసుకొని చీ చేసుకోవచ్చు లేదంటే మసాలా చేసుకోవచ్చు వెరైటీ వెరైటీగా చేసుకోవచ్చు అదైతే మనకి ఇంకా తక్కువ పడుతుంది అది ఒక హాఫ్ కేజీ ఎంత తెచ్చుకున్నా ఉంటే చాలా కాలం అండి నేను ఇంతకుముందు ఒకసారి చేశాను మీకు ఎవరికైనా కావాలంటే నేను మళ్ళీ షేర్ చేస్తాను ఓకేనా ఇలాగా గిన్నెలోకి తీస్తుండగా మొత్తం అన్నీ పడిసాను అనమాట నేను అవన్నీ మళ్ళీ గిన్నెలోకి వేసాను ఇలాగా చూస్తున్నారా ఎన్ని పాప్కార్న్స్ అయితే వచ్చాయో ఇది నేను పిల్లలు తినేస్తాం మా వారు ఇప్పుడు వచ్చే రాత్రి నేను అయిపోతుంది అందుకు ఇద్దరు మేము ముగ్గురమే కాబట్టి తినేస్తాం అక్కడ పాలు పెట్టాను తర్వాత ఇటుపక్క కాఫీ పెట్టుకుంటున్నాను టీ గుండా అయిపోయింది అన్నమాట అందుకని ఈరోజు కాఫీ పెట్టుకుంటున్నాను దానికోసం ఒక గిన్నెలోని పాలు ఎక్కువ వేసుకున్నాను వాటర్ కొంచెం హాఫ్ కప్ వేసుకుంటాను అనమాట ఎందుకంటే నాకు టీ లా కాదు కాఫీ కొంచెం పాలు ఉంటే బాగా అనిపిస్తుంది అన్నమాట మీరు ఎలా చేస్తారు కాఫీ చెప్పండి కొంతమంది ఏంటంటే గ్లాసుల్లో వేసి పాలు వేడి చేసి అది అందులో పోసి కలిపేస్తారు కదా నా నేను ఏంటంటే టీ ఎలా పెడతానో అలాగే పెట్టేస్తాను అనమాట కాఫీ కూడా ఇలా పెట్టుకుని షుగర్ వేసి దీనిలో కాఫీ కట్ వేసేసి కొంచెంసేపు వేడికిస్తాను అంతే మరిగించడం కాదు ఇలా కొంచెంసేపు కలిపేసాక కప్పులో పోసేసుకోవడమే అంతే ఇంకేంటి మీది వరలక్ష్మి రథం పూజలు తర్వాత ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అది వచ్చేస్తుంది రేపే కదా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అదిని ఇంకా ఏంటి మీ పిల్లలు స్కూల్కి ఏమైనా పార్టిసిపేట్ చేస్తున్నారా ఏంటా చెప్పండి మా పాప అయితే డ్యాన్సింగ్లో ఉంది తను వెళ్తుంది మార్నింగ్ సెవెన్ థర్టీకి వీలైతే నేను మీకు షూట్ చేసి కూడా పెడతాను వీడియో పెడతాను ఓకేనా వెళ్తుంది పాప ఇంకా వరలక్ష్మి రథంకి కొంచెం దేవుడు అయితే క్లీన్ అయిపోయింది ఇంకా కిచెన్ కొంచెం క్లీన్ చేసుకోవాలి చూస్తాను నైట్ అప్పుడే నాకు క్లీనింగ్ అవుతుంది మధ్యాహ్నం అంటే అంటే క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఏదో ఒకటి పని పడుతుంటుంది అందుకు నైట్ అప్పుడే క్లీన్ చేయాలి కిచెన్ ఒక్కటే క్లీనింగ్ చేయాలి స్టవ్ దగ్గర అదిని మిగతావన్నీ కలి క్లీన్ అయిపోయి అన్నీ దేవుడు అది క్లీన్ అయిపోయి సామాన్లు అన్నీ క్లీన్ చేసుకొని ఉంచుతాను ఇంకా మార్కెట్ పని అయితే ఉంది ఇంకా మీది వరలక్ష్మి ఇప్పుడు జ ఎంత వర్క్ వచ్చింది ఏంటి అన్నది చెప్పండి గ్యారెంటీ నేను బ్లాక్ చేసి అయితే పెడతాను వరలక్ష్మి జీ తర్వాత జనవరి ఫస్ట్ది ఇంకా ఇంకా నాలుగు రోజులు సెలవులు వస్తున్నాయి కదా ఇటు ఊర్లో వెళ్తున్నారా ఏంట చెప్పండి లైన్గా ఫోర్ డేస్ సెలవు కదండి థర్స్డే ఫ్రైడే సాటర్డేస్ అండి సాటర్డే స్కూల్ ఉంటుంది బట్ ఏంటంటే ఇటు టూ డేస్ అటు వన్ డే కదా లైన్గా ఫోర్ డేస్ కింద లెక్క కాబట్టి సెలవు ఉంటుంది అనుకుంటున్నాను సెలవు లేకపోయినా మధ్యలో చాలామంది సాటర్డే కదా అని వెళ్ళకపోతారు కదా ఇక్కడైతే ఒక ఫేస్ ప్యాక్ వేసుకున్నానండి చాలా బాగుంటుంది మిట్టి నెక్స్ట్ స్టోన్ మిట్టి అన్నమాట అది తర్వాత పసుపు గంధం ఈ మూడు ఏంటంటే మనకి ఫేస్ మీద ర్యాషెస్ వస్తాయి కదండీ దానికి నెక్స్ట్ ఏంటంటే చమరకాయలు అలాగే ఏమైనా వచ్చినా ఈ ప్యాక్ చాలా బాగా పనిచేస్తుంది దీంట్లో నేను ఐస్ క్యూబ్స్ రోజు వాటర్తో ఐస్ క్యూబ్స్ చేసుకున్నాను అవి వేసాను లేదంటే మీరు డైరెక్ట్గా రోజు వాటర్ అయినా వేసుకోవచ్చు లేదంటే నార్మల్ వాటర్ అయినా వేసుకోవచ్చు నేనైతే రోజు వాటర్తో ఐస్ క్యూబ్స్ చేసి ఉంచుకున్నాను అవి అయితే వేసుకొని ఇలా కలిపిస్కొని అది ఫేస్కి అప్లై చేసుకుంటాం చాలా బాగుంటుంది ఈ ఫేస్ ప్యాక్ ఇదైతే పాప ఒక డి అవే చేస్తుంది యాక్చువల్లీ ఇది ఏంటంటే ఫ్రెండ్షిప్ డే ముందు చేసిందన్నమాట నేను అప్పుడు షూట్ చేశాను దేనికైనా పనికి వస్తుంది కానీ నాకు పెట్టడానికి లేట్ అయిపోయింది ఇది ఫ్రెండ్షిప్ బ్యాండ్ కన్ చేసింది అన్నమాట అది ఇంతకటి ఇన్ని వెరైటీస్ అయితే చేసింది ఇది మనకి ఫ్రెండ్షిప్ బ్యాండ్ లాగా వాడుకోవచ్చు లేదంటే లాగా కూడా వాడుకోవచ్చు ఇలాగైతే చేసింది అంతేనండి ఇది ఒక చిన్న వ్లాగు నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి వాచ్ చేస్తుండండి ఓకే బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం